ముత్యాల బెల్లం పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పాలు పచ్చికోవా అలికల పొడి నెయ్యి పాల మీద మీగడ చిట్టి ముత్యాల అన్నం బెల్లం పొడి డ్రై ఫ్రూట్స్ రేణు గారు మనకు ఒక బాల త్రిపుర సుందరి పుట్టింది అవును అయితే అది మన అభిరుచి మన ప్రేమతో మన వాళ్ళందరికీ ఉన్న త్రిపుర సుందరికి ఈ రోజు చక్కగా పూలు పళ్ళతోటి చక్కటి ఒక లంగా అలాగే మీకు పసుపు కుంకుమ అంతే కౌశల్య గారు చెప్పిన వినారు కానీ ఆ పెద్దవాళ్ళు ఏదైనా తాంబూలం అలా ప్రేమతో ఇస్తున్నప్పుడు అస్సలు కాదనకూడదు సో వాళ్ళ ఆశీస్సులు నాకు ఎప్పుడు కావాలి కాబట్టి డెఫినెట్గా ఏక శుభ సుమంగళి భవ ఆరోగ్యంతో ఆనందంతో ఐశ్వర్యంతో ఎక్కువ ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ఆనందంగా ఉండాలి అమ్మవారి కటాక్షం ఉండాలి థ్యాంక్ యూ అన్నమాట ఈ రోజు నాకు కౌశల్య గారు ఎంతో ప్రేమతో దసరా పండుగ సందర్భంగా నా బుజ్జి పాపకి నాకు తాంబూలం తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీరు కూడా బాగా ఇష్టపడే వాళ్ళకి ఇంట్లో అక్క చెల్లెలకి ఇలా చక్కగా అట్లా ఇట్లా పెట్టుకొని సరదాగా ఎంజాయ్ చేయండి అయితే ఈరోజు అమ్మ చేతి వంటలో అమ్మవారికి ప్రసాదంగా చిట్టి ముత్యాల బెల్లం పాయసం చేయబోతున్నాగా స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేద్దాం కౌశల్య గారు ముందుగా మీరు చిట్టి ముత్యాలని అన్నంలో ఉడికించేసారు ఉడికించేసి పెట్టాను ఇది చాలా చక్కటి సువాసన కూడా ఉంటుంది ఉడికించి పెట్టాం మన కడాయి పెట్టేసుకున్నాం నెయ్యి వేడెక్కింది కౌశల్య గారు అన్ని వేయించేసి జీడిపప్పు బాదం కిస్మిస్ కానీ ఎప్పుడు హడావిడి హడావిడి పడుతూ పూజ చేయొద్దు మనకి చాలా పనులు ఉంటాయి కానీ అలానే ప్రసాదం చేసుకోవటం కానీ పూజ చేసుకోవటం కానీ చాలా తృప్తిగా ప్రశాంతంగా చేసుకోండి అమ్మో దీని తర్వాత ఆ పని ఉంది తర్వాత ఇది చేయాలని టెన్షన్ తీసుకోకండి ప్రశాంతంగా ఈ పని అయిపోయాక ఏ పని అయినా అనుకుంటే మీరు కూడా ఇలాగే నవ్వుతూ చక్కగా అందంగా రెడీ అయ్యి చేసుకోవచ్చు సో పాలు పాలు పోసేయండి మనం ముందుగా ఉడికించిన అన్నం అన్నం రేణు గారు ఈ బాలా త్రిపుర సుందరి మనం పూజ చేసేటప్పుడు మొట్టమొదటిగా మనకు లలితా సంవత్సరంలో ఏం చెప్తారంటే బండాసుర వధోజక్త శక్తి సేన సంబంధిత అంటారు అంటే బండాసురుడు అంటే రాక్షసుని సంహరించడానికి అమ్మవారు బాలిక రూపంలో వచ్చి సంహరిస్తుంది అందుకనే ఆమెను పూజ చేసిన వాళ్ళ ఇళ్లలో ఎప్పుడు గాజుల శబ్దం మూవల గలగలా వినిపిస్తూ ఉంటుందట అడిగిన వారందరికీ ఏం కావాలంటే ఆవిడ మనకి ఇచ్చేస్తుందట అంత చక్కటి తల్లి ఆ రాక్షస సంహారం చేసిన తర్వాత అందరూ ఆవిడ్ని కొలుస్తూ అందులో ఏంటంటే ఈ 9 రోజులు బాలికలకి చక్కగా కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి వాళ్ళకి లంగా జాకెట్లు పెట్టి అన్నం పాయసం అన్నీ చేసి వాళ్ళకి చక్కగా చేస్తారు అది కూడా 9 ఏళ్ల లోపల వాళ్ళు అంతకన్నా కన్య పిల్లలైతే చేయకూడదు బాలికలకే చేయాలి ఈ కోవా కూడా వేసేయండి సో పచ్చికోవా పచ్చికోవా ఇలైచి పౌడర్ నిష్టగా పొద్దున్నే లేచి స్నానం చేసి ఈ ఖడ్గమాలు కానీ లలిత సహస్రమం కానీ ఏది చేసినప్పుడు కూడా పిల్లలు ఇప్పుడు నాకేం చేస్తున్నా పెద్ద కూతురు పొద్దున్న 7 గంటలకల్ల అమెరికా నుంచి ఆన్లైన్లోకి వచ్చేస్తుంది నేను పూజ చేసేటప్పటికి ఇద్దరం కలిసి పూజ చేసుకుంటాం అంటే ఒక పవర్ అనేది ఒక శక్తి అనేది అమ్మవారిది ఉంటుంది మనకి ఆ చేసిన వాళ్ళ మొహంలో కూడా ఒక తేజస్సు ఒక ఇది కనిపిస్తుంది అనుకున్న పని మనకి తప్పకుండా సవ్యంగా అయిపోతుంది అలాంటివన్నీ జరగడానికి మన అమ్మవారి నిష్ట నియమంతో మనం పూజ చేసుకోవాలి ఇది సింపుల్ పాయసమే కానీ ఇందులో ఏంటంటే కొంచెం కోవా క్రీము ఇవన్నీ మనం వేసాం అంటే అమ్మవారు కూడా బాలా త్రిపుర సుందరి కాబట్టి అంటే పిల్లలకి ఏదైతే బాగా నచ్చుతుందో మామూలు పాయసం పెడితే వాళ్ళు కూడా అబ్బా పాయసం నాకు వద్దు అంటారు కదా అందుకే అన్ని నచ్చేలాగా కోవా ప్లస్ ఎక్కువ డ్రై ఫ్రూట్స్ క్రీము ఇవన్నీ వేస్తున్నాం కదా సో ఇదేదో డిజర్ట్ అనుకొని తింటారు వాళ్ళు అప్పుడు చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళు ఒక లక్ష్మీ కళ ఆడపిల్లలు లేని ఇల్లే ఇల్లు కాదంటారు ఆడపిల్లల్లో ఉన్నదే లక్ష్మీ కళ ఇంట్లో మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు ఇంత మగపిల్లలు ఒక నిక్కర్ చొక్కా ఒక జీన్ ప్యాంట్ వేసుకు వెళ్ళిపోతారు వాళ్ళకైతే బొట్టు లంగాలు జాకెట్లు అన్నీ వేసి చక్కగా ముద్దుగా మనం చూసుకుంటాం అవునా సో ఇలాచి అలా వేసేసి ఒక ఉడుకు రాగానే క్రీము బెల్లం వేసి ఆపేయండి
సో ఇది కొంచెం ఆరిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది కదా కౌసల్య గారు అందుకని నా స్టవ్ ఆపేసి అన్నం ఉడికిందే వేసాం కాబట్టి ఎక్కువ టైం పట్టలేదు కానీ బెల్లం పొడి వేసేటప్పుడు మాక్సిమం స్టవ్ ఆఫ్ చేస్తేనే బెటర్ పాల మీద మీగడ అలానే కొన్ని వేయించుకున్న డ్రై ఫ్రూట్ బా చేస్తున్నానా చేయట్లేదా ప్రవీణ గారు మజాక గరిటె పట్టుకున్నారంటే అది అమోఘంగా వస్తుంది అబ్బాబ్బా సూపర్ ముత్యాల బెల్లం పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పాలు పచ్చికోవా అలికల పొడి నెయ్యి పాల మీద మీగడ చిట్టి ముత్యాల అన్నం బెల్లం పొడి డ్రై ఫ్రూట్స్ చిట్టి ముత్యాల బెల్లం పాయసం తయారు చేసుకునే విధానం ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి నెయ్యి వేయాలి నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి వాటిని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత బాండిలో కొద్దిగా నెయ్యి ఉంచి దానిలోనే పాలు పోసుకొని మరగనివ్వాలి తర్వాత దానిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిట్టి ముత్యాల అన్నం వేసి కొద్దిగా ఉడకనివ్వాలి తర్వాత పచ్చికోవ వేసి అది కరిగేంత వరకు తిప్పాలి తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలిపిన తర్వాత బెల్లం పొడి వేసుకోవాలి తర్వాత పాల మీద మీగడ వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో సరి చేయండి అంతే ఎంత రుచికరమైన చిట్టి ముత్యాల బెల్లం పాయసం రెడీ.